హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. రజని బ్లాగ్స్ పల్లెటూరు అమ్మాయి. అందరూ మీ రజని అయితే బాగున్నాను. మీరు ఎలా ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, రజని బ్లాగ్స్ పల్లెటూరు అమ్మాయి. ఈరోజు నేను కొకోనట్ రైస్ చేస్తున్నాను. ఇదిగో ఇది పచ్చి కొబ్బరి చేసుకున్నాను. సో జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు చిన్నగా ఉంది, లేత తీసుకున్నానంట. అంటే లేదు, మొత్తం బురుగు పట్టింది కరివేపాకు. సో అది ఉంటే అది కొంచెమే తీసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని మనం రైస్కి చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది. హీట్ అయినాక ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం. తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర ఆవాలు, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, సాల్ట్ తర్వాత వేసుకుందాం. ఇవి వేగాయి. ఇప్పుడు మనము తురుము పెట్టుకున్న కొబ్బరి వేసుకుందాం. ట్రై చేస్తాం. బ్లాక్ స్మెల్ వస్తుంది కొబ్బరి, పచ్చి కొబ్బరి కదా, వేయించి తింటే చాలా బాగా వస్తుంది, స్మెల్ బాగా వస్తుంది. అన్నము ఇట్లా పొడి పొడిగా ఉడకబెట్టుకొని ఇట్లా చేసుకున్నాను. సో కొంచెం అయింది, చాలా సింపుల్, తొందరగా అయిపోతుంది. ఇంకొన్ని రైస్ వేసుకుంటున్నాను. సో అట్లా కడిపిస్కొని దీన్ని అంతా కలుపుకోవాలి మొత్తం. కొంచెం సాల్ట్ వేస్తుంది.
ఎంత ఈజీగా తొందరగా ఒక ఓన్లీ 5 మినిట్స్లో అయిపోతుంది. అన్నం తినని వాళ్ళు ఇంట్రెస్ట్ అసలు అన్నం తినబుద్ది కాదు, ఏం క్యారీస్ లేని వాళ్ళప్పుడు కొంచెం కొబ్బరి ఉంటే ఇలా చురుకు చేసుకొని టై తింటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఇంకా చూస్తాను, టేస్ట్ చేస్తాను. సో పర్ఫెక్ట్గా ఉంది, ఇంత బాగుంది. అంతే కాఫ్ చేసుకోవడమే. అంటే ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి. నా కొబ్బరి రైస్ ఎలా ఉందో మీరు చెప్పండి ఫ్రెండ్స్. అలాంటి కామెంట్ చేయండి, నాకు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ రజనీ బ్లాగ్స్ పల్లెటూరు అమ్మాయి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.